కాబట్టి పరమోత్తమమైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసినవారు, చూసినవారు, ఈ కథ విన్నవారు ఈ స్వామి అనుగ్రహం వలన ధనధాన్యాది సంపదలను, పుత్రపౌత్రాది సంతతిని పొంది సర్వసౌఖ్యములను అనుభవించదురుగాక. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం సమాప్తం. సత్యదేవా, నేనెప్పటికీ నా బంటి పక్కనే ఉండేలా అనుగ్రహించు స్వామి. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతి నిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవు నిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి. శతమానం భవతి సదాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అకాల ఉచ్చారణం సర్వవ్యాధి నివారణం సమస్తవాపక్షేకరం రమాసత్యనారాయణ స్వామి పాదోదుకం పావనం శుభం. ఒరే బంటిగా, వ్రతం పూర్తయిందిగా. మనం అనుకున్న ఫినిషింగ్ టచ్ని మొదలుపెట్టాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో నేనిక్కడికి రావటం, ఎవరో వేసిన ప్లాన్ వల్ల కాదనలేని సిచ్యువేషన్లో ఈ వ్రతంలో కూర్చోవటం, ఇదంతా చూసి మీ అందరూ నా మనసు మారిపోయిందని మాత్రం అనుకోకండి. నుదుటి మీద కుంకుమ బొట్టులాగే నా గుండెల్లో అదే ఎరుపు. ఈ చేతికి కట్టుకున్న తోరంలాగే తాళి అనే బంధాన్ని తెంచేసుకోవాలి అనే తెగింపు. డివోర్స్ ఇచ్చేయాలి అనే నా నిర్ణయం సేమ్ టు సేమ్. నా డెసిషన్లో ఎలాంటి మార్పు లేదు. బాబు, శుభవాణి వ్రతం చేసుకుని అశుభాన్ని మాట్లాడుకు. పంతులు గారు వచ్చారు, జరిపించారు, దక్షిణ పుచ్చుకున్నారు, ఇక తమరు దయచేయొచ్చు. కలికాలం, ఏం చేస్తాం. ముఖర్జీ గారు సెలవు. మంచిది. బంటి, అందరి ముందు ఏంటిది? ముఖర్జీ గారు సెలవు. మంచిది. బంటి, అందరి ముందు ఏంటిది? రే బంటి, ఏదైనా ఉంటే మనం మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరిద్దరూ కలిసి వ్రతాన్ని చేసుకొని కాసేపు కూడా కాలేదు. కాకపోతే సంజ పడే వరకు ఆగి అప్పుడు చెప్పాలా తీరిగ్గా? కావేరి, చెప్తుంటే నీకు అర్థం కాదా? సంజ పడే వరకు ఆగి అప్పుడు చెప్పాలా తీరిగ్గా? కావేరి, చెప్తుంటే నీకు అర్థం కాదా? నానా, డోంట్ ట్రై టు స్టాప్ మీ. ఇక్కడికి వచ్చే ముందే నేను డిసైడ్ అయ్యాను.